वेलकम टू तेलुगु भूमि न्यूज चैनल नेनु मी सुमलत जर्नलिस्टुलु लेकुंटे प्रजास्वाम्यं कुंटुपड़तुंदनि लक्षटिपेट जूनियर सिविल जज् असदुल्ला शरीफ अन्नारु। शनिवारं स्थानिक प्रेस क्लब भवन आवरणलो अंगनवाडी मेप्मा जर्नलिस्टुलकु एर्पाटु चेसिन न्याय विज्ञान सदस्सुकु मुख्य अतिथिगा हाजरै मात्लाडारु। ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జ్ అసదుల్లా షరీఫ్ మాట్లాడుతూ విలేకరుల వృత్తి చాలా విలువైనదని సమాజంలో దానికంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉందన్నారు। ప్రపంచంలో ఏ మూలకు ఏమి జరిగినా మీడియా ద్వారానే పౌరులకు తెలుస్తుందని వివరించారు। రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్ కు ప్రత్యేక ఉందని అవగాహన కల్పించారు। ఫోక్సో చట్టం, గృహహింస చట్టం, కన్స్యూమర్ చట్టాల గురించి ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు। అంతకుముందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కారుకురి సురేందర్ మాట్లాడుతూ విలేకరుల వృత్తి అనేది కత్తి మీద సాము లాంటిదన్నారు। అంతకుముందు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడికొప్పుల కిరణ్ మాట్లాడుతూ మీడియా నేటి సమాజంలో అత్యంత శక్తివంతమైనదని దాని పరిమితులు గుర్తించి జర్నలిస్టులు నడుచుకోవాలని సూచించారు। పరిశీలించి తగిన జాగ్రత్తలు పాటించి విలువలతో కూడిన న్యూస్ ఉండాలన్నారు। అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బోనగిరి కుమార్ మాట్లాడుతూ సమాజం కోసం విలేకరులు కేవలం అతి తక్కువ గౌరవ వేతనంపై పనిచేస్తారని, విలేకరుల సేవను గుర్తించాలని, న్యాయ విజ్ఞాన సదస్సులో పలు చట్టాలపై అవగాహన కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఏజీపీ పద్మ, సీనియర్ న్యాయవాదులు కోమిరెడ్డి సత్తన్న, సురేందర్, ICDSCDPO రేష్మ, మెప్మ అధికారి శంకర్, సత్యం, గణేష్, మల్లికార్జున్, అంగన్వాడీ టీచర్స్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, గౌరవ అధ్యక్షులు ప్రసన్న కుమార్, ప్రధాన సలహాదారులు చీకటి తిరుపతి, ఉపాధ్యక్షులు తిరుమలేష్, సౌడం రాజు, నోవా భాను, ప్రచార కార్యదర్శి కాధీర్, పాత్రికేయులు పాల్గొన్నారు। ఎందుకంటే నేను కూడా జర్నలిస్ట్ గా పనిచేసిన గతంలో తెలంగాణ మరిదశ ఉద్యమంలో ఇక్కడ కొద్దిమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా పాపం ఈ అంగన్వాడీలు వీళ్ళు మాతో ఉద్యమం మీకు సెక్షన్ 19 కింద సెపరేట్ హౌస్ అనే ఒకటి మీకు కేటాయించి మీ పోర్షన్ మీకు ఎవరు మీ పిల్లలతో మీరు బతికే ఏర్పాటు ఉండదు అన్నమాట। ఆ సెక్షన్ వెసులుబాటు ఉంటుంది। అదేవిధంగా మానిటరీ రిలీఫ్ ఉంటుంది సెక్షన్ 20 ప్రకారం। ఇప్పుడు మెయింటెనెన్స్ లో అయితే ఒక భర్త ఉండే ఉండదు కదా, మిగతా ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో భర్తకు సంబంధించిన వాళ్ళందరినీ కోర్టు పిలిపించి ఆ సెక్షన్ కింద మనకు ఇమ్మీడియట్ గా సెక్షన్ 23 కింద ఇమ్మీడియట్ గా పిటిషన్ ఇస్తే ఎక్స్పార్టీ ఆర్డర్ ఇవాళ పిటిషన్ ఇస్తుంటే ఈ రోజే మీకు మెయింటెనెన్స్ అవార్డు అవుతుంది అనమాట। ఏమేమి మీరు ఆ 23 సెక్షన్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 కింద ఏమేమైతే మీరు కోరుతారో ఇమ్మీడియట్ ఆఫ్టర్ ఫైలింగ్ ఆఫ్ ద సెక్షన్ మీకు అవి అలర్ట్ చేస్తారు అనమాట। ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ సెక్షన్ ఈ డొమెస్టిక్ వైలెన్స్ లో మహిళలకు పిల్లలకు చాలా సౌలత ఉన్నది, అదన్నీ ఇప్పుడు మీకే జరుగుతున్నాయని కాకుండా లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మీరు దాదాపు మీరు పబ్లిక్ లో ఉంటారు, సమాజంలో ఉంటారు కాబట్టి మీరు చాలా మందికి హెల్ప్ చేస్తారు। మీరు కోవిడ్ టైంలో మీరు చేసిన సర్వీస్ చాలా బాగుంది, మీరు కానీ మేము ఈ మెడికల్ వాళ్ళు కానీ చాలా సర్వీస్ చేశారు, ఈవెన్ భయపడకుండా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు। ఇప్పుడు మీకోసం మీకు ఎందుకు చెప్పడం అంటే మీ ద్వారా చాలా మందికి ఇప్పుడు మేము చెప్పే మీ ఒక నలుగురికో ఐదుగురికో చెప్పగలుగుతాం, తర్వాత మీ కోట్ల 70 అంటే దాదాపు 800 సంవత్సరాల ముందు అప్పుడు రాసిన పద్యం ఇది పోయం। దాని తర్వాత దాంట్లో చాలా మార్పులు వచ్చినాయి, ఫ్రెంచ్ రెవల్యూషన్ దాకా కూడా మార్పులు వచ్చినాయి, ఇంగ్లీష్ రెవల్యూషన్ అన్నాయి దానికంటే ముందు, ఫ్రెంచ్ రెవల్యూషన్ కంటే ముందు గ్లోరియస్ రెవల్యూషన్ కూడా అంటారు, అవన్నీ అయినాయి మార్పులు చాలా వచ్చినాయి। దాంట్లో ఉల్ అంటే తెలుగులో ఏమంటారు, ఉన్నియా, ఉన్ని అవును, అయితే బాబా బ్లాక్ షీప్, షీప్ అంటే పొట్టె, గొర్రె సరే ఉన్ని దాని నుంచి వస్తుంది కదా, నాకు కొద్దిగా తెలుగు, అయితే గొర్రె దాంట్లో ఉన్ని ఇస్తుంది ఓకే, అయితే గొర్రె అడుగుతున్నాం ఏమన్నా వూల్ ఉందా, అయితే ఆమె ఏం గొర్రె ఏం చెప్తుందంట, ఎస్ సార్ 3 బ్యాగ్స్ 3 సంచులు ఉన్నాయి, అయితే ఆ 3 సంచులు ఎక్కడ పోతున్నాయి, ఒకటి 1 ఫర్ ద మాస్టర్, మాస్టర్ అంటే ఇక్కడ రాజు, ఆ కాలంలో ఉన్న రాజు, ట్యాక్స్ కింద ఒక సంచి ట్యాక్స్ కింద కడుతున్నాం మాస్టర్కి, 1 ఫర్ ద డేమ్, డేమ్ అంటే ఒక రెస్పెక్టబుల్ మహిళ, గౌరవించబడే మహిళని డేమ్ అంటాము, అంటే అక్కడ ఎవరైతే దీని యజమాని అన్నట్టు, సరే ఆమెకు ఓనర్కి ఒకటి పోతుంది, అంటే అది చర్చ్ అనుకుందాం, అప్పుడు చర్చ్ క్రిస్టియన్ అక్కడ కంట్రీస్ కాబట్టి ఎక్కువ చర్చ్ లేకుంటే క్లర్జీ ప్రెసిడెంట్ అయిన అనుకోండి, లాస్ట్ 2 బ్యాగ్స్ అయిపోయినాయి, లాస్ట్ ఎక్కడికి, 1 ఫర్ ద లిటిల్ బాయ్ హూ లివ్స్ డౌన్ ద లేన్, ఒకటి ఒక చిన్నోడు అక్కడ ఎక్కడో ఉంటున్నాడంట దాని ఆయన కోసం రైతు, అయితే 3 సంచులు దొరికితే 2 సంచులు ఎవరికో ఇచ్చి 1 సంచి మేము పెట్టుకుంటుంది, అయితే అదొకటి సర్కాస్టిక్గా అంటే హ్యూమరస్గా రాసిన అదొక పోయం,
అంటే మేము ఎంత కష్టపడ్డా మనకు వచ్చిన ఫలితం రెండో దాంట్లో మూడు భాగాలు చేసి రెండు భాగాలు ఎవరికో ఇస్తున్నాము, ఒక భాగం మాత్రమే మాకు వస్తుంది అని చెప్పడానికి రాసిన పద్యం అది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో కూడా అదే జరిగింది. ఫస్ట్ ఎస్టేట్ అంటే మత పెద్దలు, క్లర్జి, చర్చ్కి ఎక్కడ చెందిన వాళ్ళు. సెకండ్ ఎస్టేట్ అంటే రాజులు. థర్డ్ ఎస్టేట్ అంటే సామాన్య ప్రజలు. దాని తర్వాత ఫోర్త్ ఎస్టేట్ అంటే మీడియా, ప్రెస్ క్లబ్ అని వచ్చింది. మరి అదే భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా అదే ఫోర్త్ ఎస్టేట్కి వాళ్ళు ఏమన్నారంటే ఫోర్త్ పిల్లర్ అని. అంటే ఒక రూమ్ అయినా ఇల్లు కట్టాలన్నా నాలుగు పిల్లలు అయితే కనీసం ఉండాలి కాబట్టి ఒక పిల్లర్ లెజిస్లేచర్ అసెంబ్లీ పార్లమెంట్ కావచ్చు, ఇంకో పిల్లర్ ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వం, ఇంకో లాస్ట్ పిల్లర్ జుడిషియరీ మూడోది, నాలుగో పిల్లర్ ప్రెస్ మీడియా. ఆ నాలుగో పిల్లర్ కావడానికి ఎంత కష్టపడ్డారు, అది ఆషామాషిగా రాలేదు. కాదు, రాజ్యాంగంలో ఇప్పుడు ఆర్టికల్ 19 గురించి చెప్పుకున్నాం. ఈ ఆర్టికల్లు గుర్తుపెట్టుకునే అవసరం లేదు, కానీ మాట్లాడుకునే హక్కు, స్వేచ్ఛ అది ఎంత కష్టపడితే వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అని ఒకటి పాస్ చేసింది 1878లో, లార్డ్ లిట్టన్ అప్పుడు గవర్నర్ జనరల్ ఉండే. అది పాస్ చేసి ఇంగ్లీష్లో మాత్రం మీరు న్యూస్ పేపర్లో రాసుకోవచ్చు, ఇక్కడ ఉన్న భారతీయ భాషల్లో న్యూస్ పేపర్లు రాస్తే ఒక కాపీ ముందు మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్కి సబ్మిట్ చేయండి, లేకుంటే కమిషనర్కైనా లేకుంటే మ్యాజిస్ట్రేట్కైనా సబ్మిట్ చేయండి ఫస్ట్. వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాతే మీరు అది ప్రింటింగ్ ప్రెస్కి పంపించి మీరు ప్రెస్ ఇంకా ప్రింటింగ్ తీసి అప్పుడు మీరు అందరికీ సర్క్యులేట్ చేయొచ్చు అన్నారు. అయితే కొన్ని న్యూస్ పేపర్లు, అమృత బజార్ పత్రిక అని ఒక న్యూస్ పేపర్ ఉండేది బెంగాలీలో, మోతీలాల్ ఘోష్ అని ఎడిటర్ ఉండేది. ఓవర్ నైట్ విలేకరుల గురించి, జర్నలిస్ట్ గురించి చాలా చక్కగా చట్టాల గురించి మాకు అవగాహన కల్పించారు సార్. ఫోర్త్ ఎస్టేట్ ఎలా అదైంది, ప్రెస్ అంటే ఏంటి, పబ్లిక్ రిలేషన్స్, ఎసెన్షియల్ సర్వీసెస్ సెక్టార్, దీంట్లో మేము ఎన్నో రకాలుగా కష్టాలు పడుతూ సమాజానికి సేవలు అందిస్తాము. కానీ చాలామంది గుర్తించరు, వేరే విధంగా ప్రశ్నలు వాళ్ళు అంటేనే, ఎందుకంటే మేము చేసింది అంటే మా సంస్థలు కూడా యాజమాన్యం, ఇది మీ ప్రైవేట్ సెక్టర్. ఇందాక గడికప్పుల కిరణ్ సార్ చెప్పినట్టుగా ఇది ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వ్యవస్థ, గవర్నమెంట్ది కాదు. కాబట్టి మేము ఎంత కష్టపడ్డా కూడా మా మేనేజ్మెంట్స్ అనేటివి కూడా మమ్మల్ని అది కంట్రోల్ చేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. కొన్నిసార్లు ఈవెన్ మాకు కూడా వీఆర్ వర్కింగ్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ సాలరీస్, వీఆర్ వర్కింగ్ జస్ట్ ఆన్ ద బేస్ ఆఫ్ హానరోరియం విత్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యతతో మేము జీతాలు లేకుండా పనిచేస్తాము. కానీ చాలా తక్కువ మంది గుర్తిస్తారు. ఈరోజు జడ్జి సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు ఈ అవగాహన కల్పించి అది చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్, వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్. వై? బికాజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ కండక్టెడ్ ఇన్ అవర్ ప్రిమైసెస్ సార్. చాలా వెరీ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ సార్. మీ అందరికి కూడా ధన్యవాదాలు, ఇంత ఓపికతో సహనంతో ఇక్కడికి వచ్చారు. సార్ వాళ్ళు అన్నట్టు ప్రతి ఒక్కరము కూడా సమాజంను మనం చైతన్యపరచడానికి రెండు పదాలు, రెండు వాక్యాలు కనుక మనం సమాజంలోకి తీసుకెళ్తే దెన్ ఎనఫ్, దట్స్ ఎనఫ్, మనకు సరిపోతుంది, మనం సేవ చేసినట్టే. ఆ పని మీరు అందరు చేస్తారని మేము ఆశిస్తున్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ